సో ఇక్కడ మనం ఈ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ చెక్ పోస్ట్ అన్నట్టు ఇక్కడ మనం 50 రూపీస్ పే చేయాలి కార్ అయితే, వేరే వెహికల్స్ అయితే 100 పే చేయాలి. సో మేము శ్రీశైలం ఘాట్ రోడ్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి 9:10 అయింది అనుకుంటా. సి ఇలా ఉందన్నట్టు ప్రశాంతంగా, అసలు ఎవ్వరి గోల అన్నట్టు ఉండదు. హలో పీపుల్, ఐమ్ యువర్ శ్వేత ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్లా. ముందుగా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఇంకో విషయం, మన ఎక్స్ప్లోర్ పిల్లా 2.0 ఉంది, దాన్ని కూడా ఫాలో అయిపోండి. అలాగే ఈ వీడియో ముందు జై బాలయ్య సాంగ్ లొకేషన్ అయిన బ్యూటిఫుల్ యాగంటి టెంపుల్ వీడియో ఉంది, అది కూడా చూసి ఇక్కడికి వచ్చేయండి. సో ఈ రోజు మళ్ళీ ఇంకో స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నా నెక్స్ట్ ఆ యాగంటి ప్లేస్ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే శ్రీశైలం వెళ్తున్నాము. 5:30 స్టార్ట్ అవుతున్నాము శ్రీశైలం కి. రూట్ అయితే స్టార్టింగ్ లో మొత్తం పల్లెటూర్లు అండ్ మధ్యలో ఎలా ఉంటారో తెలియదు. హైవే తగిలిందంటే మనం ఈజీగా ఫాస్ట్ గా రీచ్ అయిపోతాము. సో లెట్స్ సీ, లెట్స్ హోప్ వి రీచ్ సూన్. మేము వెళ్ళేసరికి 10:30 అవుతుందంట ఇక్కడ నుంచి, యాగంటి నుంచి. సో చూడాలి వెళ్ళేసరికి ఇంకా ఎంత టైం అవుతుంది, గూగుల్ టైమ్ ని మనం బీట్ చేస్తామా లేదా అని చెప్పేసి. కమ్ ఆన్, ఇంకా వెళ్ళి చూద్దాం శ్రీశైలం ఎలా ఉందో. అండ్ ఇవాళ మీకు వీలైతే నైట్ వ్యూ చూపిస్తాను అండ్ రేపు మార్నింగ్ డే వ్యూ చూపిస్తాను, ఓకేనా? అండ్ ఇంకో విషయము, మనం ఏంటంటే ఆఫ్లైన్ లో స్టార్టింగ్ మ్యాప్స్ అని డౌన్లోడ్ చేసుకొని చాలా మంచి పని అయింది. అసలు ఇక్కడ ఎక్కడ కూడా సిగ్నల్ లేదు, ఎందుకంటే చిన్న చిన్న పల్లెటూర్లు కాబట్టి మనం వెళ్ళే రూట్ అంతా. ఈవెన్ జియో సిగ్నల్ కూడా లేదు యానా కేవ్స్ దగ్గర. అక్కడ ఇక్కడ లోపలికి అన్నట్టు అడవిలో వెళ్ళినా అక్కడ సిగ్నల్ ఉండే, కానీ ఇక్కడైతే సిగ్నల్ వస్తానికే లేదు. సో మీరు వెహికల్ వస్తే మాత్రం కంపల్సరీ ఆఫ్లైన్ మ్యాప్స్. అసలు విలేజ్ అట్మాస్ఫియర్ కి సిటీ అట్మాస్ఫియర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. విలేజ్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి గొర్రెలు ఎడ్ల బండ్లు చాలా బాగా అనిపించినాయి, రూట్ మొత్తం కనిపిస్తానే ఉన్నాయి. అండ్ మాకు మధ్యలో చాలా బ్రేక్స్ అయిపోయినాయి, మేము రీచ్ చేసరికి కూడా చాలా లేట్ అయిపోయేటట్టుంది. చెక్ పోస్ట్ పడిపోయేలాగా ఉంది రమణా. ఇంకా ఇప్పుడు మనము నల్లమల ఫారెస్ట్ ఎంటర్ అవ్వడానికి దగ్గరలోనే ఉన్నాము, చెక్ పోస్ట్ ఉంటుందంట అక్కడ కూడా. సో ఇక్కడ మనం ఈ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ చెక్ పోస్ట్ అన్నట్టు ఇక్కడ మనం 50 రూపీస్ పే చేయాలి కార్ అయితే, వేరే వెహికల్స్ అయితే 100 పే చేయాలి. ఇంకా ఇక్కడ నుంచి నల్లమల ఫారెస్ట్ స్టార్ట్, మధ్యలో ఊరు ఉంటుందా లేకపోతే మొత్తం డెన్స్ ఫారెస్ట్ ఉంటుందా నాకైతే క్లారిటీ లేదు, నేను ఫస్ట్ టైం వస్తున్నా. సో ఇక్కడ వెళ్తే లెపర్డ్స్ ఉన్నాయంట, ఎందుకంటే నల్లమల ఫారెస్ట్ కాబట్టి. నేను డే టైమ్ లో రావాలని చాలా ట్రై చేసాము, కాకపోతే కొంచెం మా పాప హెల్త్ అప్సెట్ అవడంతో లేట్ అయిపోయింది రావడము. సో మైట్ బి వైల్డ్ లైఫ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, కాకపోతే ఏంటంటే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం డే టైమ్ లో వెళ్తాం. సో ఐ హావ్ ఎ ఛాన్స్ టు సీ దట్. అండ్ మనం యాగంటి నుండి ఇక్కడికి వచ్చే రూట్ ఏదైతే ఉందో అది ఇక్కడ వరకు మొత్తం పల్లెటూరు రూటే ఉండే, అంటే రోడ్ బాగాలేదు. ఇక్కడ రోడ్ బాగుంది కానీ అసలు ఒక్క డివైడర్ లేదు అండ్ ఒట్టి లైన్ ఉంది, పెద్ద పెద్ద హెవీ హెవీ వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి. నైట్ టైంలో ఐ విల్ సజెస్ట్ యూ బెటర్ అవాయిడ్ దిస్ రూట్. మీరు శ్రీశైలం వస్తే ఎర్లీ మార్నింగ్ వచ్చేసారంటే మన తెలుగు ప్లేసెస్ నుంచి అయితే మీకు డే టైంలోనే ఈ ఫారెస్ట్ జర్నీ అనేది ఉంటుంది అనమాట. సో బెటర్ అవాయిడ్ ఇట్ నైట్ టైం. సో చూద్దాం ఇంకా మన జర్నీ ఎలా సాగిపోతుంది అనేది, మీకు ఎవ్రీథింగ్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ నల్లమల ఫారెస్ట్ ఎలా ఉంది నైట్ టైంలో, అందరు అంటారు కదా యానిమల్స్ వస్తాయి అట్లా ఇట్లా అని చెప్పేసి. సో ఆ అడ్వెంచర్ డ్రైవ్ లో మేము ఇప్పుడు ఉన్నాము, మనం చూద్దాము అసలు అట్లాంటివి కనిపిస్తాయా లేదా అని చెప్పేసి. అండ్ మీకు మీ జర్నీలో చేసినప్పుడు ఏదన్నా కనిపించుంటే మాకు కామెంట్ చేయండి, సో మనం యూఎస్ కి కూడా తెలుస్తుంది. ఓకేనా? ఒకసారి మా మ్యాప్ రూట్ చూడండి ఎట్లా ఉందో. పామన్న కొంచెం తక్కువ వంకలు తిరుగుతుందేమో, అన్ని వంకలు తిరుగుతున్నాయి అంత, అంటే వంకలు వంకలు ఉంది. అండ్ మీకు మళ్ళీ మళ్ళీ వార్నింగ్ చేస్తున్నాను ఏంటంటే, మీరు కార్ గానీ ఇంకేదైనా వెహికల్ తో వెళ్తే మాత్రం ఆఫ్లైన్ మ్యాప్స్ కంపల్సరీ పెట్టుకోండి. జియో కాదు, ఎయిర్టెల్ కాదు, అసలు ఏ నెట్వర్క్ కూడా లేదు ఇక్కడ. సో బెటర్ ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకునేసి వెళ్ళండి. ఈ ట్రిప్ అని కాదు, ఏ ట్రిప్ కి వెళ్ళినా కంపల్సరీ ముందు జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బెటర్ అవాయిడ్ నైట్ జర్నీ అంటే ఈ శ్రీశైలం రూట్ కి. సో నేను నల్లమల ఫారెస్ట్ అంటే మొత్తం డీప్ ఫారెస్టే ఉంటుంది, అసలు ఏమి ఉండేమో అనుకున్నా. కాకపోతే మధ్యలో మధ్యలో చిన్న చిన్న ఊర్లు, ఇక్కడ మధ్యలో ఒక సిటీ వచ్చింది, సిటీ పేరు ఏందో తెలియదు కానీ ఇలా మొత్తం డీప్ ఫారెస్ట్ అనేది ఏం లేదు. కావాలనుకుంటే ఎక్కడన్నా ఆగడానికి కొంచెం మనకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మన బండిలు బ్రేక్ డౌన్ అయినా ఇంకేదన్నా ఉన్నా దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో మేము శ్రీశైలం ఘాట్ రోడ్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి 9:10 అయింది అనుకుంటా, అంటే 9 మినిట్ 9 అవర్స్ 10 మినిట్స్ అయింది అనమాట. సో
అక్కడ ఆల్రెడీ గేట్స్ క్లోజ్ చేసేసారు. ఈవెన్ 9-1 వచ్చిన వాళ్ళని కూడా అలో చేయలేదంట, అందరూ అదే మొత్తుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఏదో టోకెన్ సిస్టమ్ అది ఇది ఉంది, సో మేము అస్సలు పంపము నడవదని చెప్పేశారు. అందుకని చెప్పేసి ఇక్కడే మన ఘాట్ రోడ్ స్టార్టింగ్ గేట్ ఏదైతే ఉందో దానికి ముందు కొంచెం ఏపీ టూరిజం వాళ్ళది రిసార్ట్ ఉందన్నమాట. సో ఆ రిసార్ట్లో ఇప్పుడు చెక్ఇన్ అయ్యి స్టే చేస్తున్నాము ఫర్ నైట్, ఫర్ దిస్ నైట్. అండ్ మనం మళ్ళీ ఆ ఘాట్ రోడ్ గేట్స్ అనేవి 6:00 ఓపెన్ అవుతాయంట. మళ్ళీ మనం మార్నింగ్ ఇక్కడ 5:00 అట్లా ఫ్రెష్ అప్ అయ్యేసి 6 వరకు అంటే ఘాట్ రోడ్ గేట్ దగ్గర ఉంటే శ్రీశైలం దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట, అంటే స్వామివారి దర్శనానికి. ఒకసారి మీకు ఈ ప్లేస్ కూడా చూపిస్తాను. అండ్ మీరు వస్తే మాత్రం శ్రీశైలంకి ఈ 9:00 మెసేజ్ లేకుండా చూసుకోండి, ముందే వచ్చేసేయండి 9:00 ముందు, అప్పుడు మీరు డైరెక్ట్ పైనకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రూల్స్ కూడా అన్ని మన సేఫ్టీ కోసమే కదా, ఆ రూట్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు కాబట్టి బెటర్ వాళ్ళ మాటిని ఇక్కడ స్టే చేసింది బెటర్ అనేసి అనుకున్నాము. అండ్ మేమే కాదు చాలామంది వచ్చారు. ఐ థింక్ ఇప్పుడు మీరు 9 తర్వాత కూడా బిఫోర్ 10 or 11 వస్తేనే మీకు ఈ ఏపీ టూరిజం దగ్గర రూమ్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేశారంటే అసలు ఇక్కడ కూడా మీకు రూమ్స్ దొరకవు. దగ్గర ఒకటో రెండు లాడ్జెస్ ఉన్నాయి, అక్కడ దొరుకుతాయి, బట్ అది కూడా చాలా రేర్ అన్నట్టు, రూమ్స్ ఫుల్ అయిపోయి ఉంటాయి. ఇంకా సీజన్ టైంలో వస్తే అయితే అస్సలకి పిచ్చి పీక్స్, ఇంకా అసలు రేట్స్ పీక్స్లోనే ఉంటాయి రూట్. అండ్ మనకి ప్రైజెస్ కూడా, ఐ మీన్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉండవు. సో బెటర్ యూ కమ్ సూన్. అండ్ మీకు ఒకసారి ఈ రిసార్ట్ ఎలా ఉందో చూపిస్తాను. అంటే అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాన్ ఏసీకి 1500 పర్ నైట్, అండ్ ఏసీకి 2500, అది కూడా 4 people స్టే చేయొచ్చు అన్నట్టు. 6 people స్టే చేసేది అయితే వేరే ప్రైజెస్ ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడికి వస్తే మీకు అర్థమైపోతుంది, ఈ ప్లేస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, సో మీకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మీకైతే రిసార్ట్ ఎలా ఉందో చూపిస్తాను నైట్లో. సి ఇలా ఉందో అన్నట్టు, ప్రశాంతంగా, అసలు ఎవ్వరి గోల అన్నట్టు ఉండదు ఈ టైంలో. అండ్ ఇదంతా కార్ పార్కింగే, ప్లస్ ఇక్కడ ముందు కూడా మనం కార్ పార్క్ చేసుకోవచ్చు, రిసార్ట్ అంతా నడిచి చూడవచ్చు. మేము ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది కాబట్టి తిని రెస్ట్ తీసేసుకుంటాము, సో మార్నింగ్ లేచి మేము దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా సెపరేట్ సెపరేట్ ఉన్నాయి రూమ్స్ ఎవరిది వాళ్ళకి. ఇది మా బ్లాక్, దీంట్లో 4 rooms వచ్చినాయి. అండ్ ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 2500, అది కూడా 8 people స్టే చేసే రూమ్ అనమాట. అది నాన్ ఏసీది, ఏసీది అయితే కొంచెం పెరగచ్చు, కాకపోతే బిలో 3000 ఉన్నాయి ఏది తీసుకున్న రూమ్, ఏసీ అయినా నాన్ ఏసీ అయినా. సో ఇలా చిన్న చిన్న బ్లాక్స్ వచ్చినాయి, ఇక్కడ ఒక బ్లాక్, అక్కడ ఒక బ్లాక్, అండ్ ఇక్కడ ఒక బ్లాక్, అండ్ తర్వాత అక్కడ ఇక్కడ ఒక రెండు, అక్కడ ఒక రెండు, అంతే. కొన్ని లిమిటెడ్ ప్లేస్తోని లిమిటెడ్ పీపుల్తోని ఈ రిసార్ట్ ఉంటుంది అన్నమాట. సో రూమ్స్ చూసేద్దాం రండి. అండ్ రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఇలా ఒకటి వచ్చింది పైన రూఫ్ ఓపెన్. అండ్ ఇది మార్నింగ్ వ్యూ అయితే ఈ రిసార్ట్లో సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను, ఐ మీన్ మినిమం నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దానికోసం మార్నింగ్ లేచి అసలు ఎలా ఉంటుందో వెళ్ళి తెచ్చినప్పుడు అనేది చూస్తాను. కమాన్ ఇప్పుడు రూమ్ చూసేద్దాం. అండ్ ఇదే బెడ్రూమ్. సో ఇదన్నమాట శ్రీశైలంలోని ఏపీ టూరిజం. అండ్ ఇది మేము వచ్చిన శ్రీశైలం జర్నీ. అసలు నిజంగా 5 hours చేయాల్సిన జర్నీని మినిమం మేము 8 hours చేసుకుంటాం. మా పాప సిక్ అయిన చెప్పాను కదా, హాస్పిటల్ విజిటింగ్ అయింది మధ్యలో. అండ్ తనకి కొంచెం డైపర్ చేంజెస్, ఫీడింగ్ అది అనేసరికి 8 hours అయిపోయింది. మేము ఆన్ టైం వచ్చి ఉంటే మాత్రం మేము ఆల్రెడీ శ్రీశైలంలో ఒక దర్శనం కూడా అయిపోయి ఉండేదేమో ఈ పాటికి. సో ఏమైతే ఏమైంది, ఇప్పుడైతే ఇక్కడ ఇలా దొరికినాయి రూమ్స్. మీకు వీడియో నచ్చింది అండ్ హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ పిల్ల. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. బై బై, సీ యూ, లవ్ యూ.